సిరీస్ కిచెన్ కి స్వాగతం. ఈరోజు సిరీస్ కిచెన్ లో పాలకూర ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు. పాలకూరను తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న చిన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి పాన్ వేడైన తర్వాత 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ని కాగనివ్వండి. ఆయిల్ కాగిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి 1 నిమిషం పాటు వేయించుకోండి. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత 5-6 వెల్లుల్లిపాయ రెమ్మల్ని ఆయిల్లో వేసుకుని వేయించుకోవాలి. వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో 2 ఎండుమిర్చిని వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోండి. ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇందులో 2 కరివేపాకు రెమ్మల్ని వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పాలకూరని వేసుకుని ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని ఇందులో చిటికెడు పసుపు వేసి ఒకసారి బాగా కలిపి 1 నిమిషం పాటు ఉంచండి. ఇందులోని రుచికి తగినంత ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి ఇందులో 1/2 టీ స్పూన్ కారం వేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. అంతే ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఫ్రై రెడీ. దీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం సిరీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ కావాలి. ధన్యవాదాలు.